విశాఖపట్నంలో క్యాపిటల్ రాజధాని ఏర్పాటు చేయడం పట్ల విశాఖ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని కానీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు సకునిలా తయారయ్యారని విశాఖ నగర శాఖ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన అభివృద్ధి అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పరిపాలన వైఎస్ జగన్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుని చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇలానే వ్యవహరిస్తే రానున్న ఎలక్షన్ లో గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే తెలుగుదేశానికి పడుతుందన్నారు. ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నాన్ని అదే విధంగా అభివృద్ధి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే చూడలేకపోతున్నాడు అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ పాదయాత్ర ప్రవేశించినప్పుడు మీరు గమనించున్నారు. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ కావచ్చు, బిహెచ్డి బిహెచ్డి కలపడం కావచ్చు, మరి బిఆర్ఎస్ రోడ్ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఐటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప ఏ ఒక్కరు కూడా విశాఖపట్నం అభివృద్ధి చేసిన పరిస్థితి లేదన్న విషయాన్ని మనందరూ గ్రహించాలి. మరి ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవగానే విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి ఇది ఒక ప్రకృతి మనకి ఇచ్చిన అద్భుతమైన సిటీ, ఈ సిటీని అన్ని విధాలు అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టు అని చెప్పేసి బాగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మరి కైలాసగిరి మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మెట్రో కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు కూడా చేయని విధంగా ఇవాళ జగన్మోహన్ గారి పరిపాలన కొనసాగుతున్నారు. మేధావులు ఎంతో మంది రాజకీయవేత్తలు కూడా అంతుపట్టిన విధంగా ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఎవరు వింటున్న విధంగా ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీ కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసిన లేకపోతే అభివృద్ధి పరంగా అమలు చేసిన అవినీతి పనులు అడ్డుకున్నా కూడా వాళ్ళ కోర్టుల ద్వారా స్టే తెచ్చుకొని పబ్బంగా చూస్తూ ఉన్నారు. మరి కోర్టులు కూడా సంక్షేమ పథకాలలో కానీ లేకపోతే అభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడంలో కానీ ఇవాళ అవినీతి పనుల పట్ల ఈ కోర్టులు ఉన్నటువంటి కోర్టులు తీసుకున్న నిర్ణయాలు ఈ స్టేను చూసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్న ప్రజలు ఇదేంటి ఎక్కడికెళ్ళినా కూడా అభివృద్ధి కార్యక్రమం నడుపుకుంటా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమం నడుపుకుంటున్నారు, రాష్ట్రానికి ముందుకు వెళ్ళడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలో భాగం చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటారు. కోర్టులందరూ న్యాయమూర్తులందరూ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఒక మంచి నమ్మకం ఏర్పడి ఉండాలి తప్ప మరి అనుమానించే పరిస్థితి ఈరోజు ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ప్రజా సంక్షేమం కానీ అవినీతి పనుల పట్ల కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కానీ లేకపోతే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఏం తీసుకున్నా కూడా అన్నీ కూడా స్టేజ్ ఇచ్చి వాళ్ళ ఇలాంటి పరిస్థితి నిలబడతా ఉంది. అవినీతి పనులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వేచ్ఛగా తిరిగే విధంగా ఈ నిలయాలు ఉన్నాయన్నట్టుగా ఇవాళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళు శిక్షించి పేద ప్రజలకి ఎవరైతే సంక్షేమ పథకాలు ఉంచుందో అవన్నీ అందే విధంగా పేద ప్రజలకు అందగా కోర్టులు కానీ న్యాయవ్యవస్థ ఉండాలని చెప్పేసి రాష్ట్ర కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు దీన్ని కేవలం వాళ్ళ మీద ఆధారపడిపోయి కేవలం అడ్డుకోవడం తప్ప సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ అడ్డుకోవడం తప్ప ఇందుకటి కాకుండా వాళ్ళు నడుస్తూ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా లేకపోతే న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన అడ్డుకోవాలి లేకపోతే అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నారు తప్ప మంచి చేసినప్పుడు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. నువ్వు చేయలేదని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలు నేను కూర్చోబెట్టారు. మరి 5 సంవత్సరాల పాటు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు కాబట్టి